మనం జీవించాలి అన్నది ఈ అంటే పాత వాళ్లే కాదు కొత్త వాళ్ళు కూడా అంత కష్టపడుతున్నారు యాక్చువల్లీ. సో ఎవ్రీబడి ఇస్ ఇన్ ఇన్స్పిరేషన్ అండి. అంటే జనరల్గా మీరు అంటే మీ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది దాని ప్రకారం యూఆర్ అన్ ఓపెన్ పర్సన్. అది మంచి ఎక్కడున్నా లేకపోతే ఇన్స్పిరేషన్ ఎక్కడున్నా యూ ఆల్వేస్ లవ్ టు టేక్ ఇట్. ఇప్పుడు మన నార్మల్గా శ్రీదేవి గారికి కొంతమంది ఇన్స్పిరేషను, కొంతమందికి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళందరికీ అనుష్క గారు బాగా ఇన్స్పిరేషను, రకరకాల క్యారెక్టర్లు. అలాగే మీకు ఆ సీనియర్ యాక్ట్రెసెస్లో జయసుధ గారు, ఓ జయసుధ గారు ఇస్ లైక్ యునో అసలు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అసలు రాదనిపిస్తుంది. అండ్ జయప్రద గారు వీళ్ళందరూ ఇంకా లెజెండరీ ఆర్టిస్ట్లు అండి. అసలు వాళ్ళ ఫేస్లో పలికింది ఒక 10% మన ఫేస్లో పలికింది అంటే చాలా గొప్ప అనిపిస్తుంది. అసలు కొన్ని సినిమాలు అంటే చెప్పలేము అంత అద్భుతంగా నటించిన సినిమాలు ఉన్నాయి వాళ్ళు. లాంగ్ కెరీర్స్ వాళ్ళకి అంత పొటెన్షియల్ ఉండబట్టే అన్నాళ్ళు ఉన్నారండి. ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయినా ఆవిడ చాలా యంగర్ డేస్ లోనే ఓల్డ్ గెటప్ చేసేసారు ఆవిడ. వాళ్ళిద్దరు అసలు ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్లు అండి. అసలు అవును, ఎనీ టైమ్ ఐ లవ్ సీయింగ్ దర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వాళ్ళు ఎంత ఈజీగా చేసేస్తారు అసలు. అది ఎగ్జాక్ట్లీ అంటే మొదటి నుంచి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంది, ఆ ఇన్స్టింక్ట్ ఉంది, ఆ క్యారెక్టర్లు కూడా అలాంటివి వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు నార్మల్ గా హీరోయిన్స్ కి అంత మంచి క్యారెక్టర్లు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే చేస్తున్నారు. ఇప్పుడు అదే కదా గంగూబాయి అన్నాను, అది తెలుగుకి సంబంధించి తెలుగులో అనుష్క గారు ఎంత మంచి క్యారెక్టర్స్ చేశారండి. ఆవిడ మీద సినిమాలు ఇప్పుడు అరుంధతి కానివ్వండి, బాహుబలిలో కానివ్వండి, అవన్నీ ఇంకా ఆవిడ మీద నడిచిన సినిమాలే కదా. షీఈస్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారు. అటు ఇటు మనకి ఒక అనుష్క గారే కనిపిస్తున్నారు చెప్పుకోవడానికి. లేదండి, దేర్స్ లాట్ ఆఫ్ అంటే అనుష్క గారు డెఫినెట్ గా ఎస్, షీఈస్ యునో అంత అవుట్ స్టాండింగ్ క్యారెక్టర్స్ చేసినాడు. ఆవిడ పర్సనాలిటీ కూడా అంత అద్భుతమైన పర్సనాలిటీ ఉంది. మంది హ్యావ్ దాట్ టాలెంట్ ఇన్ దెమ్. నేను ఇప్పుడు కొన్ని కొత్త వాళ్ళని చూస్తున్నాను కదా, నేను ఈ మధ్య సేవ్ ద టైగర్స్ అని ఒకటి వెబ్ సిరీస్ చేశాను. అందులో కొత్త పిల్లలు వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారో అసలు నేను అనుకున్నాను అమ్మో నేను ఆయన వెనకబడిపోయి ఉన్నాను అనిపించింది. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి అసలు ఎంత ఎంత బాగా చేశారు. మీరు చూసారా సేవ్ ద టైగర్స్? చూసాను. వాళ్ళ పిల్లలు ఎంత బాగా చేశారు. ఎవ్రీబడి హస్ డన్ వెల్, వెరీ ఎక్సైటింగ్లీ వెల్. అంటే ఇప్పుడు అంటే సినిమా అంటే ఎన్ని ఉన్నాయో. సో ఇట్స్ లైక్ యూనో మనం ఒక్కళ్ళ దగ్గర ఆగిపోతే మన చుట్టూ ఎంతమంది ఉన్నారో ఇలాగా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్. అసలు ఎంత నేర్చుకోవచ్చో వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళకి అవకాశాలు రావడం అన్నది ఇంకా ఇట్స్ ఆల్ గ్రేస్ ఆఫ్ ది గాడ్, ఇంకా ఎవరేం చేయలేరు, ఫేట్ బట్టి నడవాల్సిందే. కానీ ఇప్పుడు నార్మల్గా మీరు ఒక కెరీర్గా దీన్ని తీసుకుని ఈ కెరీర్ నిలబెట్టుకోవడం కోసం ఏదైనా సాక్రిఫైస్ అనిపిస్తుంటుందా మీకు, ఫ్యామిలీ లైఫ్ కానీ? ఎందుకంటే 100% దేర్ విల్ బి ఎ స్టేక్. అంటే సాక్రిఫైస్ అన్నది ఏమి ఉండదండి. మా అమ్మాయి కానివ్వండి, నా ఫ్యామిలీ కానివ్వండి, దేవ్ ఆల్వేస్ బిన్ వెరీ సపోర్టివ్. ఇట్స్ లైక్ యునో కొన్నిసార్లు ఎప్పుడన్నా కానీ పాప చాలా చిన్నప్పుడు మై హస్బెండ్ వుడ్ గెట్ వరీడ్ అండ్ మై ఇన్లాస్ వుడ్ గెట్ వరీడ్. మరీ చాలా చిన్నది, నువ్వు వదిలిపెట్టేసి అంతంత ఆనందకి మెయిన్. అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ తర్వాత దే రియలైజ్ దాట్ నో షీ కెన్ డూ సంథింగ్ హియర్. మనం ఆపితే యునో ఇట్స్ నాట్ రైట్ అని దే ఆల్ సపోర్టెడ్. పాప చిన్నప్పుడు దే వర్ లిటిల్ వరీడ్ అండ్ మై డాటర్ పాప కూడా పెరిగింది అండ్ షీఈస్ వెరీ అండర్స్టాండింగ్. అమ్మ లేదు నువ్వు వెళ్ళి చెయ్యి అన్నది. నస ఉంటుంది ఎలాగో, నస పెడతానే ఉంటుంది. కానీ అయినా కానీ షీ సపోర్ట్స్ అ లాట్, మై మదర్ సపోర్ట్స్ అ లాట్. సో ఎవరి మీ హస్బెండ్ మీ సినిమాలు చూసి మిమ్మల్ని బాగా రేట్ చేస్తారా, అప్రిషియేట్ చేస్తారా? ఆ క్రిటిసైజ్ చేస్తాడు అంటే అప్రిషియేట్ చేస్తా, లేదు ఇలా చేస్తుంటే బాగుండేది కదా, ఇలా ఎందుకు చేసావు అని చేస్తూ ఉంటాడు. బట్ దెన్ దట్స్ ఆల్ ఫన్ అండి, నాట్ నథింగ్ సీరియస్. సీరియస్గా యునో హీ డజంట్ గివ్ ఒపీనియన్స్. నేను ఇలా చేయాల్సింది, ఇంకా మంచి క్యారెక్టర్లు చెయ్యి, బాగా నువ్వు నిన్ను ప్రమోట్ చేసుకో అని హీ కీప్స్ ఎన్కరేజింగ్. అంతే, అది అసలు మీకు సెల్ఫ్ ప్రమోషన్ రాదు కదా, అసలు ఇంటర్వ్యూ అంటేనే మీరు పారిపోతారా అక్కడెక్కడికో. అంటే నేను చాలా కాన్షియస్ అయిపోతాను కొన్నిటికి యూనో ఏం మాట్లాడాలి. కాంట్రోవర్సీ మాట్లాడించేస్తారు. కాంట్రోవర్సీ అని కాదు, అసలు ఏమున్నాయి మీ దగ్గర కాంట్రోవర్సీ మాట్లాడడానికి? అంటే ఏమో మరి మీరు అడగాలి. కాంట్రోవర్సీలు ఏం లేవు, కానీ ఇప్పుడు ఏదైనా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఎవరినో కొట్టారు లేకపోతే ఎవరినో తిట్టారు,
అంటే అంత అవసరం ఉండదేమో అనిపిస్తుందండి లైఫ్ లో. ఎప్పుడన్నా కానీ మనం ఎవరినన్నా తిట్టే అవసరం లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడే అవసరం నాకు ఇష్టం ఉండదు అలాంటిది. అంటే అందరు నేను చేసిన కోస్టార్స్ కానివ్వండి, నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళందరూ, దే ఆర్ ఆల్ వెరీ నైస్ టు మీ, దే ఆల్ టాక్ టు మీ వెరీ నైస్. సో వాళ్ళ గురించి నేను మంచి మాట్లాడగలను. అంతే, వెన్ యూ హ్యావ్ సమ్ కార్డియల్ రిలేషన్స్ ఉన్న వాళ్ళతో, మీరు అందరితోనే అదే మెయింటైన్ చేస్తున్నారు ఇండస్ట్రీలో, అంటే ఎవరితోని మీకు ఏ రకమైన ప్రాబ్లం రాలేదు కదండి, వస్తే కంట్రవర్సీలు ఉంటాయి. అండ్ ప్రాబ్లం వచ్చినా కానీ మనం దాన్ని ఎలాగా డీల్ చేసుకుంటాము అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరికన్నా నేను కొన్ని నచ్చని ఉంటాయి లేకపోతే ఇలా అంటారు, కానీ మనం దాన్ని హ్యాండిల్ చేసుకుంటాం ఓకే ఇలాగా, లేకపోతే మనం హ్యాండిల్ చేయలేమంటే అక్కడ దూరం ఉంటాం అంతే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ప్రిఫర్ యునో స్టెప్పింగ్ అవుట్. అదే నాకు ఐ డోంట్ లైక్ యునో మెన్లో కన్నా కానీ యుద్ధభూమిలో నిలబడరు మీరు, బయటికి పారిపోతారు. పారిపోతారు అంటే నాకు యుద్ధం నేను కొంతమందితోనే చేయగలను, ఎందుకంటే నా నేను ఎందుకు యుద్ధం చేస్తున్నానో అవతల మనిషి అర్థం చేసుకుంటే వాళ్ళతో యుద్ధం చేయగలను, కానీ అందరితో యుద్ధం చేయలేదు. కాదండి, ఇప్పుడు మీరు ఎందుకు యుద్ధం చేస్తున్నారో అవతల వాడికి అర్థమైంది అనుకోండి, ఇంకా వాడు మీ యుద్ధాన్ని స్వీకరిస్తాడు, ఆహ్వానిస్తాడు, వెల్కమ్ చేసిన చెయ్యొద్దు అంటాడు, ఆయన ఇస్తాడు కత్తి కావాలంటే తీసుకోవాలి. సో అంటే ఎప్పుడైనా ఏదైనా పాయింట్ ఉంది, అవతల మనిషి మన పాయింట్ అర్థం చేసుకుంటారు లేకపోతే ఇది, దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు ఫైట్. దెన్ యునో గెట్ ఫైట్ అంటే యాన్ ఆర్గ్యుమెంట్ or maybe a discussion or whatever. ledu manu asalu ikkada enta cheppina gaani manaki you know manu pakkada avadanu appudu alanti dantlo nenu asalu you know I don't think about it. Very nice. ఇప్పుడు మీరు పైగా ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ అనే సినిమాలోని చాలా గొప్ప క్యారెక్టర్ చేస్తున్నారని, శారద గారు చేయాల్సిన క్యారెక్టర్ అదేని చెదలవాడి శ్రీనివాసరావు చెప్తున్నాడు. ఆయన ఆయన వెరీ గ్రేట్ పర్సన్ అండి. ఆయన దగ్గర వర్క్ చేయడం, ఆయన ఈ ఆపర్చునిటీ రావడమే చాలా గొప్ప విషయం యాక్చువల్లీ. సో ఆయన అంటే ఈ క్యారెక్టర్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నది నాకు అసలు యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ నేను మొదలు పెట్టినప్పుడు నాకు తెలియదు. సో రోజు చేస్తున్న కొద్దీ ఇది చాలా ఏంటో చాలా పవర్ఫుల్గా అయిపోతుంది, ఏంటిది సార్ ఇలా అయిపోతుంది అని చాలా భయపడేదాన్ని. కొన్ని డైలాగ్స్ అసలు అంటే ఎలా ఏ రేంజ్లో తిట్టాలి అంటే ఈ ఇదేంటి థియేటర్ అంతా ఇదైపోవాలన్నమాట, మన్ని తిట్టిందా అన్న ఫీలింగ్ వచ్చే డైలాగ్స్ ఉన్నాయి కొన్ని పొరపాటు మన్ని తిడుతుంది అన్నట్టు. అంటే అంత పవర్ఫుల్గా అంత ఇంపాక్ట్తో చెప్పాల్సిన డైలాగ్స్ ఉన్నాయన్నమాట, విచ్ హ్యావ్ నెవర్ డన్. నేను అసలు ఎప్పుడు అలాంటి డైలాగ్స్ చెప్పడం కానీ నేను అలాంటి క్యారెక్టర్స్ చేయడం కానీ అవ్వలేదు. సో నేను చాలా అండర్ కాన్ఫిడెంట్ అయిపోయాను, హెజిటేట్ చేశాను అనమాట, సార్ ఇది నేను చెప్పలేకపోవచ్చేమో నా వల్ల కాదు అని. ఆయన డైలాగ్ నాతో పాటు కూర్చొని రిపీట్ చేసి చెప్పు అనేవాళ్ళు. ఆయనకు నో చెప్పడం అన్నది మీకు తెలుసు కష్టమైన పని. ఆయన ఫిక్స్ అయ్యారంటే ఒకసారి ఇంకా. అవును అవును. సో అది అలాగని ఆయన దగ్గరుండి అందరితోటి అలా ప్రతి క్యారెక్టర్ చేయించుకున్నారండి ఆ సినిమాలో. ఓకే, అంటే మీ నేను నిన్న ఐ వాస్ రియల్లీ ప్రెజెంట్లీ సర్ప్రైజ్డ్, ఎందుకంటే శారద గారు చేయాల్సిన క్యారెక్టర్ ఇది ఒరిజినల్గా అయితే. అంటే ఇప్పుడు నా ఒక్క క్యారెక్టరే కాదండి యాక్చువల్లీ ఈ సినిమా, ఆయన ఆయన విజన్ ఈ సినిమా యాక్చువల్లీ. ఆయన ఆ కథ అనుకున్నది, ఈ కంటెంట్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలిగే వాళ్ళందరూ అంటే మేము చేయాల్సింది అని అనుకునే టైప్లో వచ్చిందనమాట సినిమా. నా అభిప్రాయం అది. సో ఐ ఫెల్ట్ ఇట్. సో ఇలాంటి ఇంత మంచి కంటెంట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ అ వెరీ కనెక్టింగ్ కంటెంట్ అనమాట. ఎవరన్నా కానీ ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అయిపోతారు. ఒక అమ్మాయి ఇద్దరు అనాథల్ని ఎలాగ తల్లిగా తల్లి పాత్ర తీసుకొని పోషించింది అండ్ వాళ్ళని ఒక ప్రపంచ స్థాయిలోనే గొప్ప వ్యక్తుల్ని ఎలా చేసింది అన్నది. సో ఎవరికన్నా ఏ మనిషి కన్నా కానీ అలా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే ఎంతైనా అచీవ్ చేసుకోగలరు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ఏ మనిషిలో శక్తి తక్కువ ఉండదు, ఏ మనిషిలో వాళ్ళు చెయ్యాలి చెయ్యొద్దు అనుకోరు, వాళ్ళు చెయ్యాలనే తపన ఉంటుంది, కానీ అదొక ఒక ఫోర్స్ హ్యాస్ టు పుష్ దెమ్. సో ఈ ఫోర్స్ అన్నది ఈ అమ్మాయిలో, ఈ అమ్మాయి సాక్షాత్తు దేవుడు వాళ్ళకి. దేవుడు వాళ్ళ అమ్మని మళ్ళీ ఇంకొక మనిషి రూపంలో పుట్టించాడనమాట. సో ఈ అమ్మాయి వాళ్ళని మోటివేట్ చేసింది అన్న సినిమా. ఎవరికన్నా కానీ నాకు ఇలాంటి మనిషి ఉంటే ఎంత బాగుండు, నేను ఆవిడ మొత్తం లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి తన లైఫ్ సాక్రిఫైస్ చిన్న యంగ్ ఏజ్లో తన లైఫ్ ఆల్మోస్ట్ సాక్రిఫైస్ చేసి వాళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చింది.
ఎవరుంటారండి అలాగే ఈ మధ్య కాలంలో మన కోసం అంత యునో అన్ని గివప్ చేసి చెయ్యాలి అని అనుకునే వాళ్ళు మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ నేను చూశాను అలాంటి మనుషుల్ని. సో ఐఎమ్ యునో ఐ నో వేర్ హీస్ కమింగ్ ఫ్రమ్. సో యునో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దట్ హీస్ టేకెన్ అండ్ హోప్ఫుల్లీ ఆ సినిమా చాలా బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. నాకనే కాదు అందరికీ. అదే నేను అన్నాను కదా అందరికీ బ్రేక్ రావాలని రికార్డ్ బ్రేక్ అని పెట్టారు. ఏమో చెప్పలేము కొన్ని సినిమాలు బిచ్చగాడి ఆడుతుందని ఎవరైనా అనుకున్నారండి? ఊహించలేదు కూడా, టైటిల్కే ఊహించలేదు. అసలు ఎవడో అతను ఎవడో ఆ సినిమా ఏంటో పొంది. దానిలో పాపులర్ స్టార్స్ కూడా లేరు. రజనీకాంత్ గారు ఉన్నాడు, కమలాసన్ ఉన్నాడు, అంటే వాళ్ళెవరో కూడా తెలియని వాళ్ళతో సినిమా వచ్చి. వాట్ ఐ బిలీవ్ అండి, పాపులారిటీ అన్నది పక్కన పెడితే, స్టార్స్ ఇదంతా పక్కన పెడితే, ఆ సినిమా కంటెంట్ బాగుంది, మనుషులకి ఇప్పుడు రెగ్యులర్ పీపుల్ కనెక్ట్ అవుతుంది అంటే వాళ్ళు చూస్తున్నారు అనుకుంటే. అదే కంటెంట్నే ఎక్కువ ఎప్రిషియేట్ చేస్తున్నారు. అది ఇప్పుడు మొదటి నుంచి ఉందండి. అలాగే మాస్ ఇమేజెస్, ఇమేజ్ స్టార్డమ్, ఇమేజ్ ఉన్న స్టార్డమ్స్ అవన్నీ ఓకే, అవన్నీ ఎప్పుడు పే చేస్తాయి. బట్ ఇలాంటివి కూడా అప్పుడప్పుడు అనుకోకుండా హిస్టారికల్ రిజల్ట్ ఇస్తాయి. అవును, ఎవరు ఊహించరు అసలు ఇలా జరుగుతుందని. నేను నిన్న కూడా మీతో అన్నా బేబీ సినిమా అసలు హూ ఎక్స్పెక్టెడ్ ఇట్ 100 crore క్లబ్ లోకి వెళ్ళింది. అవును అవును 100% అవును. అంటే ఈ ప్రెసెంట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయన్న దాని మీద అతను డైరెక్టర్ సాయి రాజేష్ చేయడం బాగా సెలబ్రేట్ చేసుకోవడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఏమో రేపు అలాగే రికార్డ్ బ్రేక్ ఆడితే కూడా ఆశ్చర్యం ఏం లేదు. అందులో అన్నిట్లోనే చిరంజీవి గారే ఉండరు, అన్నిట్లోని రజనీకాంత్ గారే ఉండడు. కొత్త కురాళ్ళు అంత సెటప్ స్టార్ట్ అయింది కాబట్టి విల్ సీ హౌ విల్ ఇట్ వర్క్ అవుట్. అండ్